हाय वेलकम टू इंडियन स्पाइस वर्ल्ड। वेजिटेरियंस की प्रोटीन ऑप्शंस चालाने उन्नाई, वाटिलो काबुली शनगलु कूडा ओकटी। काबुली शनगलतो पराठा एला चेसुकोवालो इवाल नेनु मीकु चूपिस्तानु। चना पराठा चेसुकोवडानिकि मुंदुगा ఒక కప్పు గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ మెత్తటి చపాతీ పిండిలా కలుపుకోవాలి। పిండిని 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, ముందుగానే నానబెట్టి ఉడికించుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్న చనా ఒక కప్పు, అర టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్లు పోయకుండా మిక్సీ చేసుకోవాలి। అందులో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి। चना स्टफिंग तैयार है। इप्पुडु मुंदुगा तड़ी पेट्टुकुन्न चपाती पिंडिनी मरोको निमिषं पाटु बागा उत्तुकोनी कोत्तिगा चपाती पिंडिनी तीसुकोनी चना स्टफ चेसुकोवडानिकि वीलुगा चेत्तो उत्तुकोवाली। अंदुलो चपाती पिंडि मुद्द ए सैज़्लो तीसुकुन्नामो అంతే సైజ్ లో చనా స్టఫింగ్ పెట్టుకొని బటన్ వేల్ తో స్టఫింగ్ ని లోపలికి నెడుతూ సీల్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్లోర్ ని డస్ట్ చేసుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా పరాఠాల్ని జాగ్రత్తగా ఒత్తుకోవాలి। వేడి వేడి పెన మీద పరాఠా వేసి మీడియం ఫ్లేమ్ లో పరాఠాని రెండు వైపులా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి। ఇప్పుడు పరాఠాకి రెండు వైపులా నెయ్యి రాసి మరో నిమిషం పాటు కాల్చుకోవాలి। ఈ పరాఠాలు వేడి వేడిగా ఆవకాయ పెరుగు కాంబినేషన్ తో తింటే చాలా చాలా బాగుంటాయి। చూసారు కదా, రెగ్యులర్ గా ట్రై చేసే ఆలూ పరాఠాకి బదులుగా ఈసారి హెల్తీగా కాబూలీ శనగలతో పరాఠా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। మీరు ట్రై చేసిన రెసిపీ ఫోటోస్ ఇండియన్ స్పైస్ బౌల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజెస్ లో మాతో షేర్ చేసుకోండి। ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఇండియన్ స్పైస్ బౌల్ కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి।